మనం సాధారణంగా ఒక రైతు వేసినటువంటి పొలాన్ని, అంటే ఒక రైతు బాగుపడుతూ ఒక మంచిగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు తనను స్పందించిన అనుకో, తను మనకు చెప్పడండి ఏమేమి వాడాలి, ఏమేమి వాడారు బ్రదర్ చెప్పండి అంటే చెప్పరు. అయితే 100,000 రూపాయల వరకు వచ్చేటువంటి పంట లాస్ట్ ఇయర్ ఒక 45,000, 50,000 వచ్చిందండి. 50% నష్టపోయాను లాస్ట్ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, వైజార్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు నరసింహ, మాది జనగామ డిస్టిక్ మండలం నర్మేట, గ్రామ పంచాయతీ మాన్సిదండ అని, దాని పక్కన ఒక చిన్న విలేజ్. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే వరి గురించి అండి. నాకు వైజార్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి అన్నగారు, లాస్ట్ సీజన్లో నేను ఆయన యూట్యూబ్ ఛానల్ చూశాను మన వర్షాకాలంలో, అప్పటి నుంచి పరిచయము. అయితే నేను నార్ మీదనే స్ప్రేయింగ్ అనే చేశాను అన్నట్టు. స్ప్రేయింగ్ చేయడం వల్ల ఇక మొగ్గి పురుగు రాదేమో అన్నటువంటి నమ్మకంతో నేను అదే టైంలో ఎగ్జాక్ట్లీ 22 రోజుల టైంలో నేను ఇవన్నీ మన పొటాషియం, యూరియా, పిలకల గొల్లు అవి చల్లాలని సిద్ధమైనప్పుడు మరి మొగ్గి పురుగుకు చాలా తీవ్రత, బాగా భయంకరంగా మొగ్గి పురుగుకి గురైంది. చేను భయంకరంగా నష్టం జరిగింది ఆ టైంలో. ఇక నేను ఆల్మోస్ట్ ఇక దున్ని నా మళ్ళీ తిరిగి నాటు వేద్దామన్నటువంటి స్థితిలో చేను మొత్తం అయిపోయింది. అయితే ఆ టైంలో నేను అంటే అంతవరకు అన్న యూట్యూబ్ ఛానల్ నేను ఫాలో అయ్యేటోని, కాకపోతే ఇక దాంట్లో మనం కింద కామెంట్ చేసినప్పుడు రిప్లై ఇచ్చేవాడు. అయితే నేను నంబర్ అడిగినాను, అన్నకు నంబర్ అడిగితే ఇట్లా బ్రదర్ నా సమస్య ఇట్లుందంటే అన్న చెప్పారు, అన్న ఇట్లా ఉంది మళ్ళా దున్ని మళ్ళీ నాటేయమంటారా ఇట్లా భయంకరంగా ఉంది సిచ్యువేషను అని చెప్తే, బ్రదర్ మీరేం బాధపడకండి, నేను కొన్ని ప్రొడక్ట్ చెప్తాను వాటిని మీరు తప్పకుండా మళ్ళీ చల్లండి, స్ప్రే చేయండి, రికవర్ అవుతా అని చెప్తే సరే అని చెప్పిన తర్వాత నేను అన్న చెప్పిన రీతిగానే స్టార్టింగ్ స్ప్రే అది టల్స్టార్లో బే3ను 10 ఈచ్ అనుకుంటానండి, అది తర్వాత అగ్రోమిన్ మ్యాక్స్ యాస్పేటు ఈ మూడు కలిపి స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత కొంతవరకు రికవర్ అయింది. ఆ తర్వాత అన్న ఇక 15 రోజులకు ఊరేయడం అనడము, తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ అని చెప్పేసి అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు నేను అన్న చెప్పిన రీతిగా చేసుకుంటూ వచ్చాను. తర్వాత మనకు ఇది మన హిప్కు కంపెనీలో సాగరిక అని, తర్వాత హ్యూమిక్ యాసిడ్, తర్వాత న్యూట్రిఫాస్ట్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు వీటన్నిటినీ నేను ఫాలో చేశానండి. ఫాలో చేసినప్పుడు చాలా వండర్ అంటే ఎలా రికవర్ అయిందంటే అద్భుతంగా రికవర్ అయిందండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయరు సేమ్ ఇదే యాసంగి పంటకు సేమ్ అదే రీతిగా మన మొగిపురు గురైనప్పుడు చాలా నష్టపోయాను. ఎంత అంటే 100,000 రూపాయల వరకు వచ్చేటువంటి పంట లాస్ట్ ఇయర్ ఒక 45,000, 50,000 వచ్చిందండి. 50% నష్టపోయాను లాస్ట్ ఇయర్. అయితే అదే రీతిగా ఈసారి కూడా జరుగుతుందేమో ఇక నేను అనుకున్న దానికంటే పోయినసారి కంటే భయంకరంగా అయింది చేను. అయితే ఇక నేను అదే రీతిగా జరుగుతుంది అనుకున్నా, అయితే చాలా వండర్గా కవర్ అయిందండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు వరి చూడండి, ఇది వీడియో అండి, చాలా వండర్ఫుల్. వండర్ఫుల్ అంటే నేను అనుకుంటున్న ఒకవేళ స్టార్టింగ్ నుంచి అన్నగారు పరిచయం ఉండి నేను చెప్పుకుంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చి ఉంటే తప్పకుండా ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పిలకలు కొట్టేసినప్పటికీ తిరిగి అది పుంజుకొని మంచి రికవరీ అయిందంటే అదే మనం స్టార్టింగ్ నుంచి రోగం లేకుండా ఉంటుంటే ఇంకా బెటర్గా ఉండేది పంట. ఇప్పుడు కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇది వరి చేను అండి, చాలా అద్భుతంగా ఉంది. అయితే నేను దిగుబడి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చెప్తాను ఎంత వచ్చిందనేది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే వైజార్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు రైతులు, యువ రైతులు అయితే కంపల్సరీ మీరు మీకున్నటువంటి డౌట్ కానీ సందేహాలు కానీ వెంటనే అన్నగారికి తెలియజేయండి. దానికి కావాల్సినటువంటి సమాధానాలు మీకు తప్పకుండా తెలియజేస్తారండి. నేను చూసిన అన్నకు ఎప్పుడు మెసేజ్ చేసినా ఒక్కోసారి నైట్ టైంలో కూడా 12 గంటలకు ఆ టైంలో కూడా తిరిగి రిప్లై ఇచ్చేటోడు అన్న, ఎప్పుడు చూసినా రిప్లై ఇచ్చేటోడు. ఎంత వెంటనే ఏమైనా ఇట్లా నేను మళ్ళీ ఫోటో తీసి పెట్టడం ఈ రీతిగా ఉన్నానా, ఈ రీతిగా కొట్టేస్తున్నా, ఈ రీతిగా గడ్డి మందు విషయంలో కానీ, పై మందు విషయంలో కానీ, మళ్ళీ అడుగు పిండిలి విషయంలో కానీ, పిల్లలు వచ్చేటప్పుడు ఏ మందులు వాడాలో ఆ విషయంలో కానీ అన్నిట్లో స్పష్టమైన క్లారిటీతో చెప్పుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు అద్భుతంగా ఉంది అంతే నా చేను. ఎందుకంటే మనం సాధారణంగా ఒక రైతు వేసినటువంటి పొలాన్ని, అంటే ఒక రైతు బాగుపడుతూ ఒక మంచిగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు తనను స్పందించినమనుకో, తను మనకు చెప్పడండి ఏమేమి వాడాలి, ఏమేమి వాడారు బ్రదర్ చెప్పండి అంటే చెప్పరు. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో అన్నగారు చాలా స్పష్టమైన విషయాలు నాకు తెలియజేశారు. నేను కూడా కొంతమంది రైతులకు తెలియజేశాను, వాళ్ళే కూడా చాలా బాగున్నాయి వర్షన్లు. అయితే సూపర్ స్ప్రెడ్డర్ని వాడమన్నారు, సూపర్ స్ప్రెడ్డరు అన్న చెప్పిన తప్ప అవన్నీ మళ్ళీ సీఎంఎస్ అంటే సీఎంఎస్ వాడాను. అద్భుతంగా ఉందండి పంట, వరి చేను అయితే వండరగా ఉంది. మీరందరూ తప్పకుండా మళ్ళీ మీకున్నటువంటి డౌట్స్ను అన్నగారికి అడగండి, దానికి కావాల్సినటువంటి సమాధానాలు తప్పకుండా మీకు అన్నగారు వెంట వెంటనే వెంట వెంట అంటే మన ఒక ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి వలె వెంట వెంటనే సమాధానం ఇస్తారండి. నైట్ కానీ డే చూసిన వెంటనే స్పందించడం, తను స్పందించే విధానం చాలా బాగుంది. మన నేను అంతకుముందు అంటే నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో అనేకమైన యూట్యూబ్లో చూశాను, కానీ ఈ రీతిగా వెంటనే స్పందించేవారు, కామెంట్ చేస్తే దాన్ని పట్టించుకునేవారు, కామెంట్ చేసినప్పటికీ దానికి సరైనటువంటి యాజమాన్య పద్ధతిని తెలియజేసేవారు కాదు, ఏదో చెప్పేవారు. లేకపోతే వాళ్ళకి తెలియకపోతే అలాగే ఉండేటోళ్ళు. కానీ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా అద్భుతంగా ఉంది వరి. కాబట్టి మన వైజాగ్ అగ్రికల్చర్ యూట్యూబ్లో మీకున్న సందేహాలను అన్నగారికి తెలియజేయండి. అలాగే మీకు తెలిసిన వారికి మీరు తప్పకుండా షేర్ చేయాలని మనవి చేస్తున్నానండి. మీకు చాలా బాగుందండి. ఇప్పుడు వరి కూడా ఎంత అంటే నా యొక్క ఒక 3.5 ఫీట్లు వరకు హైట్ ఎదిగిందండి. 3 ఫీట్లు ఎగ్జాక్ట్లీ 3 ఫీట్లు ఉంటుంది, 3 ఫీట్ల వరకు కూడా హైట్ ఎదిగింది. చాలా బాగుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.